ఆవేశంలో నిజాలు చెప్పడం ఆ తర్వాత ఆలోచించి అబద్ధాలు చెప్పడం రాజకీయ నాయకులు అప్పుడప్పుడు చేసే ఇలాంటి మిస్టేక్ తో అడ్డంగా దొరికిపోతారు కర్ణాటక ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ కూడా అలాగే చేశారు కాంగ్రెస్ జెడిఎస్ ప్రభుత్వం పడిపోయే సమయంలో పార్టీ మారిన శ్రీమంత్ పాటిల్ అప్పటిలో తనకు బీజేపీ డబ్బులు ఇస్తానని ఆఫర్ చేస్తుందని తాను తీసుకోలేదని చెప్పారు ఈ వ్యాఖ్యలు వివాదం రేపడంతో డబ్బులు ఇవ్వనని చెప్పిందని మాట మార్చారు అందరికీ తెలిసిన వ్యవహారమే అయినా ఆధారాలు లేకపోవడంతో ఏది బయటకు మాట్లాడలేని పరిస్థితి కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఆపరేషన్ కమల్ ఆపరేట్ చేసింది బీజేపీ నాయకత్వం ఇందులో భాగంగా జెడిఎస్ కాంగ్రెస్ నుంచి 16 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి వారిని ముంబై తరలించి ప్రభుత్వం పడిపోయిన తర్వాత తన శిబిరంలో చేర్చుకుంది యడ్యూరప్ప ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారికే టికెట్లు ఇచ్చి గెలుపించుకొని కొంతమందికి మంత్రి పదవులు కూడా ఇచ్చింది అప్పటిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కాగ్వాడ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి యడ్యూరప్ప సర్కార్లో మంత్రి పదవి చేపట్టారు ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రిని మార్చిన తర్వాత పాటిల్కు కొత్త క్యాబినెట్లో చోటు దక్కలేదు దీంతో నిజం చెప్పేశారు రెండేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేందుకు బీజేపీ భారీ మొత్తంలో డబ్బు ఇస్తామని చెప్పినా తాను తీసుకోలేదని చెప్పారు ప్రజాసేవ కోసం తనకు మంత్రి ఇవ్వాలని అడిగారని అయితే ప్రస్తుతం బొమ్మయ్య క్యాబినెట్లో తనకు పదవి రాలేదని వాపోయారు ದುಡ್ಡು ಕೇಳ್ತಿದ್ರು ಎಷ್ಟು ದುಡ್ಡು ಬೇಕತ್ತಲಿ ಆದರೂ ಕೂಡ ನಾ ದುಡ್ಡು ಒಂದು ಪೈಸೆ ಕೈ ಹೆಚ್ಚಾಗಿಲ್ಲ ಪಾಟೀಲ್ ಕಾಮೆಂಟ್ಲು ಕನ್ನಡ ರಾಜಕೀಯಾನ್ನ ಶೇಕ್ ಚೇಸಾಯಿ ಬಿಜೆಪಿ ತಮ್ಮ ಎಂಎಲ್ಎಲನ್ನು ಕೊನುಗೋಲು ಚೇಸಿಂದನಿ ಅಪ್ಪಟ್ಲೋ ತಾಮು ಚೇಸಿನ ಆರೋಪಣಲಕು ಪಾಟೀಲ್ ವ್ಯಾಖ್ಯಲೇ ನಿದರ್ಶನಮನಿ ಕನ್ನಡ ಪಿಸಿಸಿ ಅಧ್ಯಕ್ಷುಡು ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್ ಆಗ್ರಹಂ ವ್ಯಕ್ತಂ ಚೇಸಾರು ಈ ವ್ಯವಹಾರಂಪೈ ಎಸಿಬಿ ಎಂಕ್ವೈರಿ ವೇಸಿ ಬಾಧ್ಯುಲಪೈ ಕಠಿಣ ಚರ್ಯಲು ತೀಸುಕೋವಾಲನಿ ಟ್ವೀಟ್ ಚೇಸಾರು అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో శ్రీమంత్ పాటిల్ తన వ్యాఖ్యలకు మరో ట్విస్ట్ ఇచ్చారు బీజేపీ తనకు డబ్బులు ఆఫర్ చేయలేదని తాను చెప్పాలని భావించానని తొందరపాటులో మరోలా చెప్పాను అని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు పార్టీ విధానాలు నచ్చే బీజేపీలో చేరినట్లు చెప్పారు రెండేళ్ల క్రితం జెడిఎస్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన 16 మంది ఎమ్మెల్యేల్లో కొంతమందికి మంత్రి పదవులు రాలేదు పదవులు దక్కిన వారిలోనూ ఇద్దరు మంత్రులు తమకు అప్పగించిన శాఖల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కాంగ్రెస్ జెడిఎస్ నుంచి తమ పార్టీలో చేరిన ఆ పార్టీ మారిన 16 మంది ఎమ్మెల్యేల వల్ల ఎప్పటికైనా ఇబ్బందులు తప్పకపోవచ్చంటున్నారు బీజేపీ నేతలు